పాష్గానే ఉన్నాడుగా, ఇలా చిప్స్కి ఇక్కడ గుర్తుపడతాడేంటి? 10 రూపీస్ పెడితే వస్తుందా? అరేనా పోలే. రేవులో గోరింటాకు, అరటి గెలలు, కొబ్బరి బొండాలు, ఇదిగో ఇంకా ఇవన్నీ ఎక్కించి మంది అమ్మ. అదేంటి మళ్ళీ కొన్నావు? ఇదిగో లిస్ట్. ఒక అమ్మాయి నా చిప్స్ అన్ని తినేసింది. నేను ఒకటి తీసుకుంటే తను 2, నేను 2 తీసుకుంటే తను 4, చివరికి ప్యాకెట్ మొత్తం ఎత్తుపోయింది. అడుక్కునేదా? మరి తిట్టకపోయావా? పోనీలే ఆకలి మీద ఉంది అనుకున్నాను. ఏయ్ హలో, సారీ, అది నా ప్యాకెట్ అనుకున్నాను. నువ్వే లాక్కుంటున్నావని నాకు పిచ్చి కోపం వచ్చింది. చిన్న కమ్యూనికేషన్ గా అంతే. నువ్వు చెప్పాల్సింది కదా. నేను అమ్మాయిల దగ్గర రిస్క్ తీసుకోనండి. నోరు ముసుకుని కూర్చుంటేనే బెటర్, తనతో ఎక్స్పీరియన్స్. బై ద వే, షీస్ రాజీ, మా మామయ్య కూతురు. హాయ్ హాయ్, నా పేరు సీతామలక్ష్మి, నైస్ టు మీట్ యు. రామ్, శ్రీరామ్. ఓకే బాయ్. బాయ్. కత్తిలా ఉంది కదా. హలో, నేను సీత. హాయ్ రామ్, శ్రీరామ్, బాండ్, జేమ్స్ బాండ్. హీరో మెగాస్టార్ అయితే నేను క్వీన్ విక్టోరియా. అందమైన గోదావరి, అంతకంటే అందమైన పరిసరాలు, చక్కటి లాంచి, ప్రతి ఒక్కరూ జీవితంలో వెళ్లాల్సిన ట్రిప్. అందులో ఒక వింత మనిషి, నేను షేక్ హ్యాండ్ ఇచ్చాయం సీత అంటే చిరంజీవిలాగా సెల్యూట్ చేసి రామ్ శ్రీరామ్ అన్నాడు. తన చిప్స్ లాక్కున్నా నవ్వుతూ కూర్చున్నాడు. ఎందుకు అనిపించిందో, నాన్నని అడిగినట్టు తన సారీ చెప్పమన్నాను. ఇక్కడ అసలు దొరకదంట. ఎప్పుడిచ్చాడు? ఇప్పుడే. లాంచ్ వెనకాల ప్లేస్ ఉంది కదా, అక్కడ. తీసుకోరా. వాళ్ళ పోలీస్ సంగతులన్నీ చెప్తున్నాడు. సీఎంతో రెగ్యులర్గా మాట్లాడతాడంట. ఈ స్టేట్లో నీకు ఏది కావాలన్నా. నేను అడిగిన అతని గురించి నాకు చెప్పొద్దు, నాకు టెన్షన్గా ఉంటుంది. సారీ బావా. తను వస్తున్నాడు, నేను ఇక్కడుంటే నీకు ఓకేనా లేక వెళ్ళిపోనా? పిచ్చా నీకు, నీకు ఇష్టమైతే ఉండు, నా కోసం త్యాగాలు ఏం చేయక్కర్లేదు. ఓకే ఓకే. హాయ్ రాజీ. హాయ్. ఏయ్ కూర్చో కూర్చో. రేయ్ చైర్ పట్రా. ఏయ్ ఇంకా ఓపెన్ చేయలేదా? కాస్ట్లీ అన్నానని దాచుకున్నా. ఇలాంటి బోల్డ్ నీకు నచ్చితే. Hey, it's working. Give me a hand. మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. ఏ సిట్ 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 సిట్, విల్ క్యారీ ఆన్. రాజీ కమ్ రాజీ. అన్నా, నేను అడుక్కున్నాను కదన్నా. ఉంచుకోరా, పర్వాలేదు. నాయి 500 రూపాయలు పడిగలన్నా. టాయిడ్ వస్తున్నాను పక్కెళ్తే ఆ నాయరాడు వచ్చి తెంపి తిరిపాడన్నా. ఎవర్రా? నాకు తెలియదన్నా. ఎర్ర చొక్కేసుకున్నదివా, ఈ లాంచీలో ఉన్నాడని వెనక ముందు చూడకుండా దూకేసానన్నా. పొద్దున్నుంచి ఒక మెతుకు కూడా తినలేదన్నా. ఆ కెప్టెన్ గడు టికెట్ కొనలేదని తరుముతున్నాడన్నా. పక్కూర్లో దిగి ఇంటికి వెళ్ళిపోరా,
మీ అమ్మ కంగారు పడుతుంది కదా. అమ్మ పిచ్చిది, నాన్న తాగొచ్చి గుడ్డిని బాధనడు పోతా ఉంటాడు. 500 పోయింది వెళ్తే చంపేస్తాడన్నా. నేను ఇస్తాలేరా? నేను పిచ్చుని తీసుకోనన్నా. ఆ సీతారామ సక్సిగా ఎర్ర చొక్కైనా దొరికితే అడిగి బుద్ధి వచ్చినట్టు చేసి నా డబ్బులు ఇప్పిస్తారన్నా. ఏడోకు తీసుకో. అందరు హారం తీసుకోండి అమ్మా, మీరు కూడా వచ్చి తీసుకోండి. మనసా గెలుపు నీదేరా, మనిషై వెలిగి పోవేరా. మీకేం కావాలండి? రెండు ప్లేట్ల అల్లం పుల్లట్లు. ఏంటి పులమా, అట్లు మరి పులగునాయటి? అబ్బో, ఈ పుల్లం మట్లకే బంకెడతావా? ఊరికి గోలకి పుల్లగా ఉండకా, ఇంకెలా ఉంటాయి? నాకు బటర్ పుల్లట్ తీసుకురా. హలో, నన్ను మీరేమైనా ఫాలో చేస్తున్నారా? మీ ఫేస్ కి అంత సీన్ ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు సింగరా? కాదు, ఇంజనీర్. ఇంజనీరా? మీ స్పెషల్స్ ఏంటమ్మా? పుల్లట్టు, మెరపట్టు, పెసల పుల్లట్టు, అల్లం పుల్లట్టు. అయితే 10 పుల్లట్లు ఇవ్వండి. అరే సీన్గా, 10 పుల్లట్లు కట్రా. అక్క అక్క, ఈయనే మొన్న నాకు 100 రూపాయలు ఇచ్చింది. ఏటి, నువ్వేనా మొన్న పాటకు 100 బెచ్చ వేసింది? అవును నేనే, కానీ అది బిచ్చం కాదు, ఏదో బాగా. మేము తిండికి లేని ఎవరిలా కనిపిస్తున్నావా నీకు? పాట బాగా పాడాడని ఇచ్చాను అంతే. ఆడు నా తమ్ముడు, ఆడిని మా ఊరి ఘంటసాల అంటారు. ఆడిని బాగా చదివించి ఆ ఘంటసాల అంతటో చేయకపోతే నా పేరు పుల్లట్ల పొల్లమ్మే కాదు. రోడ్డు మీద అడుగు తినేవాళ్ళ కనిపిస్తున్నాడు ఏంటి నా తమ్ముడు? పుల్లట్లు నీకు నా అట్లు క్యాన్సిల్. నువ్వు చేసిన తప్పుదానికి నా పుల్లట్లు తినే యోగం నీకు లేదు. ఎల్లెళ్ళు క్యాన్సిల్ అంటే క్యాన్సిల్. అరే ఏదో తెలివి చేశాను, కనీసం ఈ కుర్రాడికైనా ఇవ్వండి. ఆడికైతే ఫ్రీగా అయితా, నువ్వు తీసుకోరా. నేనేం అడుక్కునేను, మీ తమ్ముళ్ళు అంటే ఉంచుకో. పదరా. ఆడకెయ్యా, 10 పుల్లట్లు ఇవ్వం. నీకే కదేటి ఇందా. అరే సీనిగా, మా అబ్బు ముంచేసింది, వానకుదేమో. గోదావరి పోటు ఎత్తుతోందంట. ఆ ఎండు చేపలు ఎండు మిరపకాయ లోపల పెట్టండిరా. అట్లు తెచ్చాను, షేర్ చేసుకుందాం. అదే థ్యాంక్స్, నాకు మూడ్ లేదు. హలో, మూడ్ లేకపోవడం ఏంటి? తమాషాగా ఉందా? నీకోసమేగా తీసుకొచ్చింది. ఇప్పుడు వద్దంటే ఎలా? వీడికి ఇవ్వండి. తీసుకో. నాకా? తినరా. ఆ పెద్దసలు టాప్తావా? ఏదో పొలిటికల్ లీడర్ లాగా మంచి అమ్మాయి షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఏం నీకు ప్రాబ్లం? ఏదో అలవాటైపోయింది. చలి పద రాబోయ్. అరే కోటిగా తినరా, తిను. ఎప్పుడు తిన్నావు ఏమో. ఎంగిల్ మెత్కులు తినే నాకు నీ పుల్లట్లు పెట్టు. నువ్వు మంచిగా కాదు మాస్టర్. సారీ, నువ్వు దేవుడి. ఇవాళ నుంచి నేను చచ్చే వరకు బ్రతుకున్నంత కాలం నీకు తోడుగా ఉంటాను. మరీ పెద్ద ప్రామిస్ చేశానా? ఏ, అవసరం వచ్చినప్పుడు చూసుకుందండి. ఏ వాట్సాప్ కొట్టిగా, ఇక్కడ పైన ఫస్ట్ టైం లైఫ్ బుల్లెట్లు ఎప్పుడు తినలేదా? నీకెందుకు రా, నల్లోడా పని చూసుకో. బిస్కెట్లు తినే కదా అవి. యూ కాల్ మీ ఎలా చూస్తాను రా నీ పని. నువ్వు ఆ పెళ్లి తెంచుకున్నప్పుడు కదరా, ఎంత జాతికి పోయినా నీకు ఇండిపెండెన్స్ లేదురా. ఐ పిటి యూ. You in English? ఏం రా, మేము మాట్లాడకూడదా? బాబే, యూ కాల్ మీ బే. చూస్తారా నీ నీ అక్క ఓరా సాలేగా. ఐ విల్ కంప్లైంట్ టు క్యాప్టెన్ యు బ్లడీ డాగ్. ఇంజనీరింగ్ ఎక్కడ? కాకినాడ.
నీకు వెంకట్ అని ఒకతను తెలుసా? తను మెకానికల్, యుఎస్కి వెళ్ళాడు. బక్క వెంకట బాగా తెలుసు, కాకినాడలో నా క్లాస్మేటే. ఎప్పుడు నా నోట్స్ చదివేవాడు, యుఎస్లో కూడా వదల, సేమ్ కాలేజ్, అక్కడ బాగా లావెక్కాడు. అవును, వాడికెలా తెలుసు? నువ్వు యుఎస్ వెళ్ళావా? మళ్ళీ వెళ్ళిపోతావా? లేదు, పర్మనెంట్కి వచ్చేసాను. ఇక్కడ ఏం చేస్తా? పాలిటిక్స్లో చేరదామని ఐడియా. జోకా? కోట్లు సంపాదిద్దావునా? లేదు, ప్రజల కోసం ఏదో పనిచేద్దామని. ఇందాక చేసావుగా, చచ్చేట్టు తిట్లు పడలా. పాలిటిక్స్ కూడా అంతే, నువ్వు మంచి చేసినా ప్యాండీలు కొడతారు. రాజీ కూడా అదే అంటుంది, అందుకేనేమో రవీందర్ని పెళ్లి చేసుకుంటుంది. అవును, రాజీని నువ్వు లవ్ చేసావా? తెలీదు. తెలీదా? మరెందుకు నువ్వు అమ్మాయిని చేసుకుందామని అనుకున్నావు? కొంచెం పర్సనల్ విషయం, చెప్పకపోతే ఓకేనా? నా అట్లు తింటున్నావు, అవి నా పర్సనల్ కాదా? ఓకే, ఏమో అది ప్రేమో కాదో నాకు తెలియదు, కానీ తన్ని పెళ్లి మాత్రం చేసుకుందాం అనుకున్నా. యు సీ, నేను చిన్నప్పటి నుంచి నా పెళ్లి గురించి అస్సలు ఆలోచించలేదు. పక్కన రాజీ ఉందని, అమ్మాయి అంటే నాకు రాజీయే. తను లంగావణి వేసుకున్నా, చీర కట్టుకున్నా, పరీక్ష రాస్తున్నా, నిద్రపోతున్నా, తింటున్నా, యునో చివరికి తను కోపంగా ఉన్నా నాకు ఇష్టమే. తనే నాకు లైఫ్లో తోడుగా ఉంటుంది అనుకున్నా. తన కోసం పోనీ వేరే జాబ్ చేయొచ్చుగా. కమాన్ సీత, ఒకళ్ళ కోసం నేను మారిపోతూ ఉంటే ఇంకా నా ఐడెంటిటీ ఏముంటుంది? షీ హాస్ టు అండర్స్టాండ్ మీ ఫర్ వాట్ ఐ యామ్. బాధగా ఉండదా తన్ని చూస్తే ఆ రవీందర్తో? మరి ఉండదా, ఏదో మేనేజ్ చేస్తున్నాను. తను హ్యాపీగా ఉంది కదా, అది చాలు. ఏయ్ బాబా, ఇక్కడేం చేస్తున్నావు? నానమ్మ పిలుస్తుంది, తొందరగా రా. హాయ్. హాయ్. పుల్లట్లు సూపర్గా ఉన్నాయి, తింటావా? వద్దు సీత, నా పెళ్లి చీరలు చూస్తావా? కాస్త ఆగొస్తానే, పద బావా. యా, థ్యాంక్స్ సీత ఫర్ యువర్ పర్సనల్ పుల్లట్లు, చాలా బాగుంది. ఇట్స్ ఓకే బావా, త్వరగా పద. వస్తున్నాను, బాయ్. ఏంటి సంగతి, అందరికి సెల్యూట్ చేస్తావు కదా, అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇచ్చావేంటి? ఏంటి, కమ్.